గోవిందులు చేసే ఏసయ్య సుచరిత్ర మే గిరమే వినుటకురారండి. ఓ సోదరులారా మే గిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. దీవెన టీవీ ప్రేక్షలకు రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియచేచున్నాను. దేవుని వాక్యము ప్రకటించటము ఆధిక్యత, దేవుని వాక్యము వినటము ఆశీర్వాదము, వినిన వాక్య ప్రకారంగా జీవించటము అద్భుతము. అటువంటి అద్భుతము ఈ వాక్యము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యము చదవక మునుపు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని, వాక్యాన్ని వినిచున్న మీ భక్తులకు కావలసిన దైవజ్ఞానమును మీరు ప్రసాదించి, ఈ వాక్యం ద్వారా మా జీవితంలోకి మీరు ఏమైతే బోధిస్తూ ఉన్నారో దానిని గ్రహించి మా జీవితంలో దాని ప్రకారముగా జీవించడానికి కావలసిన మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన అంశము దేవుడు ఏమై ఉన్నాడు. నిర్గమకాండము 34:6 మన ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. పరిశుద్ధ గ్రంథము ముఖ్యముగా రెండు ప్రాముఖ్యమైన సంగతులను గురించి బోధిస్తూ ఉంది. అందులో మొట్టమొదటిది, మనిషి ఏ విధంగా రక్షించబడతాడు అనగా, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనిషి రక్షించబడతాడని, పాప విమోచన ఆయన ద్వారానే కలుగుతుందని మనము గ్రహిస్తాము. రెండవదిగా, రక్షింపబడిన మనిషి ఏ విధంగా జీవించాలి అనేది పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథము ముఖ్యంగా రెండు అంశాలను బోధిస్తూ ఉంది. ఒకటి, మనిషి ఎలా రక్షించబడతాడు. రెండవది, రక్షింపబడిన వారు ఏ విధంగా జీవించాలి అనేది. అయితే మనుషులు ఏ విధంగా రక్షింపబడాలి అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, కానీ రక్షింపబడిన మనిషి ఏ విధంగా జీవించాలి అనే దానిపైన ఎక్కువగా మనుషులు శ్రద్ధ చూపించరు. అయితే ఈరోజు మనం చదువుకునే వాక్యము దేవుడు ఏమై ఉన్నాడు అనే వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాము. నిర్గమకాండము 34:6 మనం చదివినప్పుడు ఈ వాక్యము దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేస్తూ ఉంది. ఇందులో అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దీనిలో 5 ప్రాముఖ్యమైన దేవునికి ఉండవలసిన లక్షణాలు, లేక దేవునికి ఉన్న లక్షణాలను ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. అదేమిటనగా, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము. ప్రస్తుత క్రైస్తవ ప్రపంచాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని కనికరము గురించి మాట్లాడతారు, దేవుని దయ గురించి మాట్లాడతారు, దేవుడు దీర్ఘశాంతమని మనుషులు మాట్లాడుతున్నారు, ఇక కృప గురించి అయితే చాలా విస్తారంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనుషులు మాట్లాడిన విషయం ఏమిటంటే, దేవుడు సత్యమై ఉన్నాడు అనే దాని గురించి మనుషులు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు కనికరము, అది అందరికీ తెలిసిన విషయమే. దేవుడు దయ చూపిస్తాడు, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు. ఆ కృపచేతనే మనం అందరము రక్షించబడుతూ ఉన్నాము. అయితే సత్యము అనే ఈ మాట గురించి క్రైస్తవ సంఘంలో ఎక్కువగా మనము వినము. అయితే ఈరోజు సత్యమును గురించి మనము నేర్చుకుంటాము. ఈ వాక్యాన్ని పరిశీలించిన తర్వాత దేవుడు సత్యమై ఉన్నాడు అని గ్రహించాము. రెండవదిగా,
యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే, నేనే మార్గమును నేనే సత్యమును అనే మాట చెప్పారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతూ వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు పిలాతు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. యేసుక్రీస్తు పిలాతో మాట్లాడుతూ ఆయన అన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని మనం చెప్తాం. రెండవదిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారని, తరువాతగా యేసు ప్రభు మన పాపాలను కొరకు మరణించడానికి వచ్చారని సహజంగా మనం చెప్తాం. కానీ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయన మాటల్లో స్పష్టంగా ఇది చెప్తున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన అంటున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాను, దీని గురించి నేను లోకానికి చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి అన్నారు. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినను, అనగా తండ్రి అయిన దేవుడు సత్యమై ఉన్నాడు, తరువాత కుమారుడైన యేసు క్రీస్తు కూడా సత్యమై ఉన్నాడని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది రక్షించడమే కాదు, మనుషులు రక్షింపబడిన తర్వాత వారు జీవించవలసిన జీవిత విధానాన్ని, ఆ మార్గాన్ని తెలియచేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానని ఆయన చెప్తున్నారు. సహజంగా మనిషి ఏ విధంగా రక్షించబడతాడు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ రక్షింపబడిన తర్వాత ఆ మనిషి ఏ విధంగా జీవించాలి అనే దానిపైన క్రైస్తవ సంఘము అంత ఎక్కువగా దృష్టిని ఉంచటము లేదు. తరువాత యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. మళ్ళా యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ వాక్యము రెండు విషయాలను మనకు తెలియజేస్తుంది. ఒకటి, దేవుడు పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నాడని, తరువాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడని ఈ వాక్యము మనకి తెలియచేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే, మనుషులు చేసిన పాపములను ఒప్పుకునేలాగా చేయటము పరిశుద్ధాత్మ యొక్క పని. తరువాత యేసు ప్రభు ఏమేమైతే క్రైస్తవ సంఘమునకు ఆయన బోధించారో వాటన్నిటిని కూడా జ్ఞాపకము చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనుషులను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ పని ఏమిటంటే, అసత్యంలో ఉన్నవారికి సత్యాన్ని బయలుపరిచి సత్యంలోనికి నడిపించము పరిశుద్ధాత్మని యొక్క పని. మనము తండ్రి అయిన దేవుడు సత్యమని నేర్చుకున్నాం, కుమారుడైన యేసుక్రీస్తు సత్యమని తెలుసుకున్నాం, తర్వాత పరిశుద్ధాత్ముడు సత్యమని తెలుసుకున్నాం. అంటే ఏ ముగ్గురు కూడా సత్యమై ఉన్నాడనంటే, మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనుషులందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వారు సత్యమును అనుసరించి నడవాలి అని గ్రహించాలి. తరువాత యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. తరువాత ఏమై సత్యమై ఉన్నదని వాక్యం తెలియచేస్తుంది, దేవుని యొక్క వాక్యం అంతా కూడా సత్యమై ఉన్నది. అందుకని యేసు ప్రభు అంటున్నారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అని ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఎందుకని దేవుడు సత్యమై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు సత్యమై ఉన్నాడు, కుమారుడు సత్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నాడు, దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. ఎందుకని దేవుడు సత్యమై ఉన్నాడనంటే, దేవుడు ఏమైతే చెప్తాడో దానిని ఆయన నెరవేరుస్తాడు.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఎన్నడు కూడా ఆయన అబద్ధము మాట్లాడడు, అసత్యాన్ని ఆయన పలకడు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ఉదాహరణకు ఆయన ఈ లోకాన్ని సృష్టి చేసినప్పుడు వెలుగు కలుగునుగా కానీ చెప్పాడు దేవుడు. ఆ మాట చెప్పగానే వెలుగు వచ్చింది. ఒకవేళ దేవుడు వెలుగు కలుగుగాక అని చెప్పినప్పుడు వెలుగు వచ్చి ఉండకపోతే గనక దేవుడు అబద్ధికుడు అవుతాడు. అనగా దేవుడు ఏమైతే చెప్తాడో అది తప్పనిసరిగా జరుగుతుంది. దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి, అవి ఎప్పటికీ కూడా నిరర్థకము కావు. అందుచేత దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన చెప్పినది సమస్తమును జరుగుతుంది. ఉదాహరణకు నేను ఎక్కడికైనా వస్తానని మాట ఇస్తే, నేను అక్కడికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళే కారుకి యాక్సిడెంట్ అయితే నేను వెళ్ళాలనుకున్న స్థలానికి నేను వెళ్ళలేను, అనగా నా మాటను నేను నిలబెట్టుకోలేను. కానీ దేవుడు గనక నేను ఇది చేస్తాను, నేను వస్తాను, నేను దీవిస్తాను అని దేవుడు చెప్తే గనక అది చేయకుండా ఈ విశ్వంలో ఏ శక్తి కూడా ఆయనను ఆపలేదు. ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో అది జరుగుతుంది, అది ఆయన చేయగలుగుతాడు. కనుక ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటయు కూడా సత్యము. అందుచేతనే దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అనగా తన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా సత్యమై ఉన్నది. దేవుణ్ణి అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు దేవుని వాక్యమును అనుసరించి నడవలసినదని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు సత్యమై ఉన్నప్పుడు మరి ఎవరు అసత్యమై ఉన్నారు అంటే, యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ వాక్యంలో అపవాది అనగా సాతానుడు అతను అబద్ధమై ఉన్నాడని చెప్తూ, సత్యమందు నిలిచినవాడు కాడు, లూసిఫరు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన సత్యమును అనుసరించి నడవలేదు గనుక ఆయన పరలోకం నుండి పరద్రోయబడ్డాడు. సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు ఏ సత్యమును లేదు. వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధము అనేది ఎక్కడ ప్రారంభమైందంటే సాతాను దగ్గర అబద్ధము ప్రారంభమైంది. సత్యం ఎవరి దగ్గర ప్రారంభమైందంటే దేవుని దగ్గర ప్రారంభమైంది. దేవుణ్ణి వెంబడించే వారందరూ కూడా సత్యమును అనుసరించి నడుస్తారు, అపవాదిని వెంబడించే వారందరూ కూడా అసత్యంలో ఉంటారని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఈ వాక్యంలో అన్నాడు అపవాది అబద్ధమునకు జనకుడు అంటే అతను తండ్రి అని చెప్తున్నాడు. అనగా అబద్ధము లేక మోసము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయనంటే అపవాది దగ్గర నుంచి వస్తాయని తెలుస్తుంది. కనుక ఈ లోకంలో దేవుని వాక్యం అనే సత్యం ఉన్నది, అదేవిధంగా అపవాది సాతానుడు కూడా దేవుని వాక్యమునకు విరుద్ధంగా అసత్యమును ఆయన కూడా కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని సత్యం యొక్క స్థానంలో అసత్యాన్ని అతను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనుషులను అపవాది మోసం చేస్తాడో మనం చూద్దాము. ఆదికాండంలో దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత ఆదాము అవ్వాలకి ఒక మాట చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలమైనా మీరు తినవచ్చు, అయితే మంచి చెడులను తెలియచేసే ఆ వృక్ష ఫలమును మీరు ఏ మాత్రమును కూడా తినకూడదు, తిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చాలా స్పష్టంగా ఆ సూటిగా దేవుడు వారికి చెప్పాడు. వారు ఏమి తినొచ్చో చెప్పాడు, ఏమి తినకూడదో చెప్పాడు. ఒకవేళ తింటే వచ్చే నష్టమేంటో కూడా దేవుడు వారికి తెలియచేశాడు. ఆ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు అపవాది అయినటువంటి వాడు సర్పరూపంలో వచ్చి అవ్వను ఆయన శోధిస్తాడు. శోధించి ఈ మాటలు చెప్తాడు, ఏ వృక్షఫలాన్నైనా దేవుడు తినొద్దని మీకు చెప్పాడా అని అంటే, అప్పుడు అవ్వ అంటుంది ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినొచ్చు అని చెప్పాడు, కానీ మంచి చెడులను తెలివినిచ్చే ఆ చెట్టు వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. ఒకవేళ తింటే గనక మీరు నిశ్చయముగా చచ్చేదరని చెప్పాడు అన్నప్పుడు ఆ సాతానుడు ఆ సర్పము ఏమన్నాడంటే,
మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? ఆ చెట్టు పండు తింటే మీరు నిశ్చయముగా చచ్చేదరని చెప్తే ఈ అపవాది అంటున్నాడు మీరు చావనే చావరు. అదేవిధంగా దేవుడు ఒకటే చెప్తే దానికి విరుద్ధముగా సాతానుడు మరొకటి చెప్తాడు. దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు, అది సత్యము. అయితే వారు ఏం చేశారు? ఆ పండు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి త్రోసివేయవలసి వచ్చింది. కారణం ఏమిటి? వారు దేవునికి అవిధేయతగా దేవుని వాక్యాన్ని మాటను ప్రక్కన పెట్టి అపవాది చెప్పిన మాటను వారు విన్నారు. ఎవరైనా ఒక చెట్టు పండు కోసుకుని తింటే అది నేరమేమి కాదు, దానికి మనుషుల్ని జైల్లో ఏమీ పెట్టరు. కానీ దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పినప్పుడు అది సత్యము కనుక ఆ మాట ప్రకారంగా మనుషులు జీవించాలి. ఈ ఉదాహరణ చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సాతానుడు మనుషులను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అని అంటే, సత్యమునకు బదులుగా అసత్యమును అనుసరించే వారిగా మనుషులను చేసినప్పుడు వారి రక్షణలో నుంచి వారు తప్పిపోతారు. ఆ విధంగా ఉన్నప్పుడు వారు రక్షణను కోల్పోతారు. కనుక దేవుడు సత్యమై ఉన్నాడు, కుమారుడు సత్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం సత్యమై ఉన్నది. కనుక దేవుని వెంబడించే మనుషులందరూ కూడా సత్యమును వెంబడించి మాత్రమే వారు నడవలసి ఉన్నది. కనుక సాతానుడు మనుషులను నాశనం చేయటానికి ఆయన ఉపయోగించే ఆయుధము అసత్యము లేక అబద్ధము అనే దాన్ని అతడు ఉపయోగిస్తాడు. యేసు ప్రభు ఆయన ఒలివ కొండ పైన ఉన్నప్పుడు ఏకాంతముగా ఆయన యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు. ఆ విధంగా అడిగినప్పుడు యేసు ప్రభు అనేకమైన సూచనలు చెప్పారు. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, అన్నీ చెప్తూ ఇవేమి చెప్పకముందు మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 24:4 ఆయన అన్నారు, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. ఆ శిష్యులు అడిగిన ప్రశ్న ఏమిటి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అంటే, ఆ సూచనలు చెప్పక మునుపు యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనగా దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చే ముందు ఈ లోకంలో మోసము జరుగుతుంది అని మనకి యేసు ప్రభు ఆయన సొంత మాటల్లోనే ఆయన చెప్పాడు. కనుక మిత్రులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఒకటి గ్రహించాలి ఏమిటంటే, యేసు ప్రభు రావటానికి ఇక ఎక్కువ సమయం లేదు, అతి త్వరలో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అయితే ఆయన రాకమునుపు మనుషులను సాతానుడు మోసము చేస్తాడు. సాతానుడు మనుషులను మోసం చేయడానికి ఆయన ఎవరిని ఉపయోగిస్తాడు, ఏమి ఉపయోగిస్తాడు అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24:11 దానిని ఆయన బయలుపరిచారు. ఏమన్నారంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేతరు. మొట్టమొదటిగా ఏమన్నారు? మోసం జరుగుద్ది అని చెప్పారు. తర్వాత ఆ మోసం ఎవరు చేస్తారని చెప్పారు? అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తారని చెప్పారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి వారు పలువురిని మోసము చేస్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రెండోసారి రాకమునుపు అనేకమైన అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని వారు వాక్యాన్ని ప్రకటిస్తారు. కానీ వాస్తవంగా వారు ప్రకటించే దానిలో సత్యము ఉండదు అని మనము గ్రహించగలుగుతాం. అందుకని యేసుప్రభు అన్నారు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మనము ఈ విధంగా ఆఖరి దినాల్లో ఈ మోసము జరుగుద్దు కనుక ఆ మోసంలో మనం పడకుండా ఉండాలనంటే మనకి దేవుని యొక్క వాక్యము పూర్తిగా స్పష్టంగా మనకి తెలియాలి. కనుక ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి, సత్యాన్ని బయలుపరచమని దేవుణ్ణి మనము అడగాలి. మత్తయి సువార్త 24:24 అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. అంత మాత్రమే కాకుండా మనుషులను మోసం చేయటానికి ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేస్తారు. ఎక్కడైనా మహత్కార్యాలు సూచన జరుగుతున్నాయంటే మనుషులు అక్కడికి
పరిగెట్టుకుని వెళ్తారు. కానీ మనకి కావాల్సింది ఏమిటంటే సత్యము కావాలి, సత్యముని అనుసరించి మనం నడవాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు సత్యమై ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సత్యమై ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం అంతా కూడా సత్యమైనది. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం కూడా సత్యంలో నడవాలని దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. పౌలు ఈ విధంగా అంత్యకాలంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారని ఆయన ముందుగానే మనకి తెలియచేశాడు. మొదటి తిమోతి 4:1-2 వాక్యాల్లో పౌలు ఈ విధంగా రాస్తున్నారు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఈ వాక్యంలో దెయ్యముల బోధ యందు లక్ష్యమించి మనుషులు భ్రష్టత్వంలో పడతారని ఈ వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. ఎప్పుడంట కడవరి దినములలో దెయ్యము యొక్క బోధ, అనగా అసత్యమును బోధించడం అంటే అది సాతాను దగ్గర నుంచి వచ్చిన బోధ తప్ప దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధ ఎంత మాత్రమును కాదు. క్రైస్తవ సంఘము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలా రక్షించబడాలో దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. రక్షింపబడిన వాడు ఏ విధంగా జీవించాలో తెలియచేస్తుంది. కనుక సత్యమును అనుసరించి నడవాలని మనము గ్రహించాలి. సహజంగా చాలామంది అంటారు మనం కృపచేత రక్షించబడతాం కనుక ఇక మనము దేవుని యొక్క ఆజ్ఞలను కానీ లేకపోతే ధర్మశాస్త్రాన్ని కానీ అనుసరించి నడవలసిన అవసరం లేదు అని చెప్తారు. Ephesians 2:8-9 చదివిన తర్వాత వారు 10వ వాక్యం చదివితే వారు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు. దీనిలో అన్నాడు మనము సత్క్రియలు చేయాలి. ఇప్పుడు అన్నాడు నీవు రక్షించబడిన తర్వాత విశ్వాసం ద్వారా అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని మాట ప్రకారంగా నీవు జీవించాలి, వాక్య ప్రకారంగా నీవు జీవించాలని చెప్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:11-12 కూడా పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. కృపచేత మీరు రక్షించబడతారు, రక్షింపబడిన తర్వాత కృప మీకు ఏమి చేయాలో ఏ విధంగా జీవించాలో నేర్పిస్తుందని చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 2:11-12 ఎంత స్పష్టంగా చెప్పాడు, మనం రక్షణ కలిగిన తర్వాత మనం భక్తిహీనతను మనము విసర్జించాలి. భక్తిహీనత అంటే పాపము అనేదానికి నిర్వచనం ఏమి చెప్తాము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఒక మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తే అతను పాపము చేస్తాడు. కనుక దేవుడు మనుషులను రక్షించిన తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటానికి కావలసిన కృపను దేవుడు ఇస్తాడు. అదేవిధంగా దేవుడు గల్తీ రాసిన పత్రికలో ఆయన ఆత్మ ఫలాల గురించి చెప్తూ అంతకుముందు అంటాడు శరీర కార్యములు ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా శరీరానుసారులు చేసే పనులు. కానీ ఏ మనిషి అయితే రక్షించబడతాడో ఇక ఆ మనిషి ఈ పనులు ఎంత మాత్రమును కూడా చేయడు. గనుక పరిశుద్ధ గ్రంథం బోధించేది ఏమిటంటే మనం కృప ద్వారా రక్షించబడతాము అని చెప్తూ ఉంది. రక్షింపబడిన మనిషి ఏ విధంగా జీవించాలి, సత్యమును అనుసరించి జీవించాలి. పౌలు అంటున్నాడు ఇక సత్యమును మనుషులు లెక్క పెట్టరు, ఇక సత్యమును ప్రక్కన పెట్టి కల్పన కథల వైపు మనుషులు తిరుగుతారు. ప్రస్తుత కాలంలో దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఎక్కువ లోకానుసారమైన మాటలు సత్యాన్ని పక్కన పెట్టి వారు కల్పించిన మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి కాలము యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు వస్తూ ఉందని దేవుడు ముందుగానే తెలియచేశాడు. సత్యమునకు చెవిన యొక్క కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు కాలం వచ్చింది. ఈ విధంగా కల్పన కథలు బోధించేది ఎవరంటే దేవుని యొక్క నిజమైన ప్రవక్తలు కాదు, కానీ యేసుప్రభు చెప్పినట్లుగా అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు. అనేక మంది వచ్చి వారు ఇటువంటి తప్పుడు బోధలు చేస్తారని మనకు తెలియచేస్తూ ఉన్నది. కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధ గ్రంథము ఆధారం లేని అనేకమైన తప్పుడు బోధలు, ఆచారాలు, సాంప్రదాయాలు క్రైస్తవ సంఘంలో ఉన్నాయి. వాటిని మనుషులు అనుసరించి నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి 2వ సారి రాకమునుపు ఈ లోకం అంతటికి కూడా ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరు మనుషులు కల్పించిన పద్ధతులను విడిచిపెట్టి మీరు సత్యమును అనుసరించి మీరు నడవండి. ఏ మనిషి అయితే సత్యమును అనుసరించి నడుస్తాడో ఆ మనిషి దేవునికి సంబంధించిన వాడు, ఏ మనిషి అయితే అసత్యమును అనుసరించి నడుస్తాడో ఆ మనిషి దేవునికి సంబంధించిన వాడు కాడు. కనుక మనిషి తప్పిపోవటానికి
కారణం ఒకటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకపోతే ఆ మనిషి తప్పిపోతాడు. మనిషి రక్షించబడటము అనేది అది కొద్ది సమయంలోనే మనం రక్షించబడతాం, కానీ రక్షించబడిన మనిషి ఆ రక్షణలో చివరి వరకు కొనసాగాలనంటే ఆ మనిషి తప్పనిసరిగా దేవుని సత్యంలో ఆయన ఉండాలి, దేవుని సత్యమును అనుసరించి అతను నడుస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది, ఈ క్రైస్తవ సంఘంలోనికి ఎటువంటి తప్పుడు బోధలు సిద్ధాంతాలు వచ్చినాయో వాటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంది. అందుకనే ప్రకటన గ్రంథము 14:8 వాక్యంలో ఈ మాట ఉన్నది, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను అని చెప్పాను. మా దేవుడు పిలుస్తున్నాడు, మీరందరూ కూడా ఆ ఈ వ్యభిచార మద్యం అనే ఈ తప్పుడు బోధలను వారు తాగి అనగా వాటిని అలవర్చుకొని వాటిని అనుసరించి నడుస్తూ ఉన్నారు కనుక వాటిలోని మీరు బయటికి రావాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సత్యమేంటో బయలుపరచమని దేవుణ్ణి అడుగుదాం, ఆ సత్యం ప్రకారంగా జీవించడానికి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలము దేవుని యొక్క సత్యము ఉంటుంది. క్రైస్తవులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి సత్యమేంటో గ్రహించి సత్యమును అనుసరించి నడవడానికి కావలసిన ఆ జ్ఞానము కొరకు దేవుని ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాము. దేవుడు మనందరినీ సత్యంలో నడిపించును గాక. ఆమేన్. ఎవరు తెలుసుకున్నారండి.